ఇది భార్య ఇది భర్త అనే భావం ఉపాధికి ఉంటుంది కానీ చైతన్యానికి ఉండదు. ఇది తెలియక జ్ఞానులు ఆత్మపరంగా చెప్పిన జ్ఞానాన్ని తీసుకొచ్చి లౌకికానికి అంటగట్టి తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు దేశాన్ని పతనం చేస్తున్నారు. ఒక ఆయన ఆ మధ్య ఒక మాట అన్నాడు, ఏమండి ఆత్మకు ఆకలి దప్పికలు ఉండవు కదండి, కనుక ఎక్కడ ఏం తిన్నా పర్వాలేదు అన్నాడు. అసలు ఆత్మకు ఆకలి దప్పికలు ఉండదు, తిండి ఉండదు, తినడం కూడా ఉండదు. కనుక అందరిలో ఒకే ఆత్మ అయినప్పుడు ఏది తిన్నా పర్వాలేదు అంటే ఆత్మకు ఆకలి దప్పికలు లేదని వాడే అన్నాడు. చూడండి ఆకలి దప్పులు ఆత్మకు లేనప్పుడు తినడం అనేది ఉంటుందా? కానీ తినేది దేహం. ఆ దేహం అన్నప్పుడు మాత్రం భేదం ఉంటుంది. కనుక ఎంతవరకు ఉపాధి స్పృహ మనకుంటుందో అంతవరకు భేదం ఉంటుంది, మర్యాదలు ఉంటాయి. తెలుసుకోండి ఇక్కడ, అది గ్రహించాలి. అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు నాన్న తండ్రి వర్ణం ఆశ్రమం ధర్మం అన్నీ ఉంటాయి. అది లే అది పరిశీలించకుండా మెట్ట వేదాంతాలకు పోయి భేదము లేనిది ఆత్మకి కానీ ఉపాధులకు కాదు. నువ్వు ఇది సరిగ్గా అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నావయ్యా. వాడు చెప్పింది ఆత్మ విషయమే అభేదం అని చెప్పారు అంటూ ఇక్కడ అనేక రకాల బోధన చేస్తాడు. వాడు జోలికి వెళ్ళను, ఎందుకంటే నేను కపిల గీత చాలు. అదే ఇక్కడ మళ్ళీ వచ్చింది, అదే మళ్ళీ చతుశ్లోకిలో వచ్చింది. కనుక గ్రహించేసి విషయం చాలు. ఇక్కడ మళ్ళీ ఒక సింబాలిక్ స్టోరీ చెప్తాడు, పురంజన ఉపాఖ్యానం లాంటిది. అందుకే 10 ఉంటే మచ్చుకొకటి చెప్పుకుంటేనే భాగవత సప్తాహం పూర్తుంది. మచ్చుకొకటి ఇక్కడ భవారణ్యం అనే ఒక కథని చెప్తాడు. అచ్చం పురంజన ఉపాఖ్యానం లాగే ఉంటుంది. ఇదంతా బోధించింది ఎవరు? జరబడు. అప్పుడు అంటాడు, అసలు నేను బయలుదేరింది దేనికి? ఎవరి కోసం బయలుదేరానో ఆయనే నువ్వా అని అడిగాడు. ఇక్కడ ఇప్పుడు ఏమని చెప్పేది నువ్వు? ఆయనే నువ్వా అని మళ్ళీ అడుగుతున్నావు. నేనెవరో నీకు చెప్పాను. ఇక దేహం గురించి నువ్వు అడుగుతున్నావు అని నాకు తెలుసు. నాకు పిచ్చోళ్ళేం కాదు జ్ఞానులు. ఈ దేహం ఏంటో వాడికి తెలుసు. దేహం నేను అనుకోడే కానీ దేహం లక్షణం ఏంటో వాడికి తెలుసు. ఈ దేహం ఇప్పుడు ఈ వ్యవహారం. కానీ ఒకప్పుడు నేను భరతుడనే చక్రవర్తిని, తర్వాత లేడు ఇప్పుడు ఇది. ఇప్పుడు నేను ఏ శరీరం అని చెప్పమంటా నీకు అన్నాడు. చూడండి ఇక్కడ అద్భుతమైన మాట ప్రస్తావన చేశాడు. ఇది బోధించితే అప్పుడు అవగాహన చేసుకున్నాడు ఆ రహుగణుడు. ఎందుకు రహుగణుడితో మాట్లాడాడు ఇప్పుడు మనకు సమాధానం తెలుసుకోవాలి. రహుగణుడు గురుశిక్షణ ద్వారా వేదాంత అభ్యాసం చేశాడు. చేసి నిరంతర వేదాంత అభ్యాసి అనుభవం తెచ్చుకోవాలని తాపత్రయపడతాడు. అది ఆ అనుభవం కోసం కపిలాచార్యుని దర్శిద్దామని బయలుదేరాడు పల్లకి మీద. కనుక ఆయన ప్రయాణం ఎవరి కోసం? కపిలాచార్యుడి కోసం. ఎందుకు కపిలాచార్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సెమినారు మీటింగ్ ఉందా? భోజనాలు పెడతారు బయలుదేరాడు. సన్మాన సభ ఏమీ కాదు. ఎందుకు బయలుదేరంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం కోసం బయలుదేరారు కదా. ఇక్కడ కపిలుడు భరతుడు కాదు కావాల్సింది, కావాల్సింది జ్ఞానం. ఉపాధి భేదాలే కపిలుడు జరబడతాడనేది. కానీ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి నిజంగా బయలుదేరితే బ్రహ్మమే ఏ బ్రహ్మవేత్త రూపంలోనూ కనుబడి జ్ఞానాన్ని ఇస్తాడు. కనుక ఇతను బయలుదేరిందే బ్రహ్మజ్ఞానం కోసం కనుకనే. ఆ బ్రహ్మజ్ఞానం కలిగించాలని ఈశ్వరుడికి దయ కలిగింది కనుక ఆ పరమేశ్వరుడు తనకు అభిన్నుడైనటువంటి భరతుడి చేత మాట్లాడించాడు. ఇది తెలుసుకోండి. అది ఇప్పుడు మనకు సరిగ్గా ఇది అన్వయించుకుంటే సుఖయోగింద్రుడు పరీక్షితతో ఎందుకు మాట్లాడాడో జడభరతుడు రహుగణుడితో అందుకే మాట్లాడాడు. ఇది తెలుసుకోవాలి. ఎవడితో ఉలుకు పలుకు లేనివాడు ఎంత ఉపన్యాసం ఇచ్చాడంటే అది రహుగణిని భాగ్యము, రహుగణిని భాగ్యము. నేను కూడా ఉపన్యాసాలు ఇస్తాడనమాట అని నిజమైన జ్ఞానం చెప్పడం. అందుకే పరమహంస ఒక మాట అన్నారు, ఎంతో కొంత అజ్ఞానం లేకపోతే బోధ కూడా చేయదయ్యా. నిజమేనండి, అంతటా బ్రహ్మం అయితే అవడెవడికి బోధిస్తాడు? నిరాశీర్ని నమస్కార. అంటే జ్ఞానులకు కూడా లోకక్షేమం కొంచెం కొంచెం పెడతాడు అజ్ఞానం, లేదా వాళ్ళు లీలగా దాన్ని పట్టుకుంటారు లోపలికి దాక్కెళ్ళారు. సరే, ఈ విధంగా ఆ జడభరతుడి యొక్క సాంగత్యం చేత ఆయన చెప్పిన బోధ చేత రహుగణుడు కూడా జ్ఞానం పొంది ముక్తి చెందాడు అని అక్కడ ఆపేశారు. కానీ ఎప్పుడు మరణించాడు డేట్ చెప్పండి అక్కర్లేదు. జీవన్ముక్తుడికి ఆత్మకథలు ఉండవు, జీవన్ముక్తుడికి బయోగ్రఫీలు ఉండవు. ఆయన గొప్ప వేదాంత అంటే ఆటోబయోగ్రఫీ రాశాడు అంటే అది అజ్ఞానం అండి. దేహాభిమానం లేడు ఆత్మకథ ఏమిటి ఉండదు. తర్వాత వాళ్ళు ఆయన చరిత్రలు రాసుకోవచ్చు. శంకర భగవత్వాలు వారు ఆత్మకథ రాసుకోలేదు, తర్వాత విద్యారణులు వారు రాశారు. మనకది అవసరం. కనుక ఆయన ఎప్పుడు పోయాడు? దేహమే తాను కాదన్న వాడు ఎప్పుడు పోయాడు? మనకెందుకండి జీవన్ముక్తుడు ఆయన. ప్రారంభం తీరు వెళ్ళిపోయాడు అంతే. ప్రారంభం వెళ్ళిపోయాడు కదా, ప్రారంభం దేహం వదిలిచాడు అంతే అని జీవన్ముక్తుడు అన్నాడు. ఇది దివ్యమైన జడభరతుడి కథ. ఇది వింటే చాలయ్యా పవిత్రులు అవుతారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటి జడభరతుడి కథ చెప్పిన తర్వాత అద్భుతమైనటువంటి విషయంలో ప్రస్తావన చేస్తున్నాడు. ఇక్కడ నుంచి వరుసగా నిజానికి ఎంతో చెప్పాను మీరు అనుకుంటున్నారు, కానీ ఎన్ని వదిలిశాడో నాకు తెలుసు. ఏం చేస్తాం? కానీ ఒక్కటి
దయచేసి పండితుడికి నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే ఏం వదిలేసానో వెతకద్దు. దయచేసి ఏం చెప్తున్నాను గ్రహించి ఆశీర్వదించండి అని మాత్రమే చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే రకరకాల ద్వీపాలు, రకరకాల లోకాలు ఈ వర్ణన చేస్తున్నాడు. ఈ వర్ణన చేస్తూ అద్భుతంగా రకరకాల ద్వీపాలు చెప్పడం ఎందుకయ్యా, ఎందుకో మనం ముందే చెప్పుకున్నాం. సృష్టి స్థితి వర్ణించడం ఎందుకంటే ఆశ్రయమైన భగవంతుని తెలుసుకోవడానికి. దశమస్య విశుద్ధ్యర్థం అని చెప్పాడు కదా, మొదటి తొమ్మిది ఎందుకంటే పదవి తెలుసుకోవడానికి. గుర్తుందా, చాలా సంతోషం. ఆ పదవి దేని ఈశ్వరుడు గురించి చెప్పడం కోసం ఎంత వర్ణిస్తారండి. ఆనాడు వర్ణించిన జాగ్రఫీ కానీ అదేవిధంగా యాస్ట్రానమీ కానీ, యాస్ట్రో ఫిజిక్స్ అంతా కనబడుతుంది ఇక్కడ. అంటే అంతరిక్షంలో ఏ ఏ లోకాలు ఉన్నాయి, భూమి ఉంది, ఏ ఏ ద్వీపాలు ఉన్నాయి, ఇవి వర్ణిస్తాడు. ఏ ఏ ద్వీపాల్లో ఏ ఏ విధాలుగా భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఇవన్నీ చెప్తారు ఇక్కడ. ఆశ్చర్యకరమైన అంశం ఇవన్నీ కూడా. ఇవి మనం పరిశీలించగానే చూస్తే ఆనాడు సుఖయోగింద్రులు వర్ణించిన కాలం ఒకసారి లెక్క కట్టుకుంటే దాన్ని బట్టి అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది, అప్పుడు వర్ణించిన ద్వీపాల పేర్లు ఏమిటి, ఆ పేర్లు ఇప్పుడు లేవు, మారిపోయింది. ఎందుకంటే వందేళ్లకే పేర్లు మారుతున్నాయి. హైదరాబాద్కు ఒకప్పుడు భాగ్యనగర్ పేరుందని ఎంతమందికి ఈ తరం వాళ్ళకి గుర్తుంది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పాత పేరు పెడతాము అంటే అగ్ని రగులుతుంది, మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ భాగ్యనగరం పేరు ఎందుకు వచ్చిందో చాలామందికి తెలియదు. ఎవరో భాగ్యమతి అనే ఆవిడ మీద వచ్చిందని కాదు, అక్కడ భాగ్యవతి అనేటువంటి దేవత ఉంది. అక్కడ తెలుసా మీకు, ముంబాయి అనే దేవత ఉండడం వల్ల బొంబాయిని వాళ్ళు మార్చారు. తర్వాత ముంబాయి మహారాష్ట్రలో బాయ్ అంటే అమ్మవారు, ఆ ముంబాయి అనే అమ్మవారు ఉన్నారని తర్వాత తెలుసుకుని మళ్ళీ ముంబాయి చేయగలిగారు. కానీ భాగ్యనగరం అక్కడున్న భాగ్యవతి అనే దేవి వల్ల వచ్చింది. ఆ ఆలయం ఇప్పటికీ చార్మినార్కి దగ్గర ఉందండి, తెలుసుకోండి. ఇక్కడ అది మళ్ళీ ఇప్పుడు మారుతుందా, తర్వాత తరాలకు అది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే మన హిందువుల చరిత్ర కదా, అది మన వాళ్ళు చదవనివ్వరు కూడా. భారతీయ చరిత్ర సరిగ్గా చదవని దేశం ఏంటో తెలుసా, భారతదేశం. ఇక్కడే మన చరిత్ర తప్పుడు చరిత్ర చదువుతున్నాం శతాబ్దాల నుంచి, తెలుసా దౌర్భాగ్యం. అసలైన చరిత్ర చెప్పుకోవడానికి కూడా పురాణ కాలక్షేపాలే. కనీసం అసలు చరిత్ర గురించి పైన అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు మన పురాణాలు వర్ణించిన దాని ప్రకారంగా భారతీయులు అసలు చరిత్ర రాసిన వాళ్ళు లేరు, ఉన్నారు, ఇంగ్లీష్లోనూ రాశారు. కానీ భారతదేశం స్వతంత్రత పొందినప్పుడు మొట్టమొదటి వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేశంపై గౌరవం లేదు, భారతీయ సంస్కృతి మీద అస్సలు భక్తి లేదు కనుక దేశభక్తులమనే పేరు పెట్టుకున్నటువంటి భ్రాంతితో వాళ్ళు మన దేశం ఔన్నత్యం ఏది కూడా మన యొక్క రాజ్యాంగంలో కానీ మన విద్యా విధానంలో కూడా లేకుండా చేశారు. ఏ పాశ్చాత్యులు మన దేశం నుంచి వెళ్ళిపోవాలనుకున్నామో వాళ్ళ బుద్ధుల్ని మాత్రమే మన చేతి చదివింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్చాలంటే వీలు లేని పరిస్థితి ఏర్పడింది. నేటి యువతకే స్పృహ లేదండి, అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాం. నిజమైన చరిత్ర కొన్ని దశాబ్దాల క్రితం ఒక మహానుభావుడు రచించాడు. ముఖ్యంగా నక్షత్ర మండలాల గురించి మన పురాణాలు వేదాలు వర్ణించిన దాన్ని బట్టి చాలా సైంటిఫిక్గా లాజికల్గా అసలైన హిస్టరీని రాశాడండి. ఎందుకంటే మన వాళ్ళు సప్తర్షి మండలాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెలా ఉన్నాయో వర్ణించారు. దాన్ని బట్టి అంతరిక్షంలో సప్తర్షి మండలాలు ఏ ఏ కాలాలు ఎలా ఉంటాయో చరిత్రను అధ్యయనం చేసి ఇక్కడ ఇలా వర్ణించారు కనుక ఇది చరిత్ర అని అంత సైంటిఫిక్గా హిస్టరీ రాయడం ఒక పద్ధతి భారతదేశంలో మహాత్ముడు చేశాడు అధునాతన యుగంలోనే. కానీ చాలామందికి అది చేశాడు కూడా తెలియదు. అది చేసిన మహానుభావుడు తెలుగువారు కావడం మన అదృష్టం. గుర్తుపెట్టకుండా బ్రతికే వాళ్ళు తెలుగువారు కావడం దురదృష్టం. మహానుభావుడి పేరు డాక్టర్ కోట వెంకటాచలం గారు. కనీసం ఎంత దుర్మార్గానికి మనం వెళ్ళిపోయామంటే తప్పుడు చరిత్ర చదివితే చదివాం, కానీ ఇదొక అభిప్రాయం కూడా ఉంది అని ఒక పాఠం పెట్టాలా లేదా చెప్పండి నిజంగా ఆలోచిస్తే. కనుక ఆర్యద్రావిడ నాగరికత కూడా అబద్ధము, అది పాశ్చాత్యులు మనల్ని విడదీయడానికి చేసిన ఒక అభూత కల్పన అని పాశ్చాత్యులు రుజువు చేశారు. ఇక్కడున్న యువతని ఇక్కడున్న పెద్దల్ని ఒక్కసారి వినయంతో నేను ప్రశ్నిస్తున్నాను, ఆర్యద్రావిడ నాగరికత సత్యమైన భ్రాంతిలో ఉన్నవాళ్లే ఇక్కడ 99.9% ఉండుకుంటారు, అవునా లేదా, లేకపోతే 100కి 100 అవునా లేదా, ఇదే చదువుతున్నామా లేదా చెప్పండి. ఎప్పటికీ మార్చుకోలేకపోతున్నాం. మార్చుదామని ఎవడైనా ప్రయత్నించినా వెంటనే మతం పేరు చెప్పి మన సంస్కృతి మన దేశాన్ని మనం తెలుసుకోనివ్వకుండా మన దేశ నాగరికత పట్ల మనం గర్వించనివ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే విసుక్కునేవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నమస్కారం. కానీ గ్రహించి స్ఫూర్తి పొందే యువత కూడా నాకంటికి కనబడుతున్నారు ఇక్కడ. ఈ మధ్యకాలంలో ప్రవచనాలకు వస్తూ గుర్తుపెట్టుకుని సరిగ్గా అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళు వృద్ధుల కంటే యువతయే ఎక్కువ, వేదాంతాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళ మనసులు ఇంకా పాడైపోలేదు.
అందుకు వాళ్ళకు స్ఫూర్తి కలిగి ఒక్కసారి విదేశాల్లో జరుగుతున్న పరిశోధనలు దులుపుతారేమోనో ఉదయం కాస్మిక్ వ్యూ గురించి ప్రస్తావన చేసింది. అందుకే ఇప్పుడు మన హిస్టరీ గురించి కూడా ప్రస్తావన చేస్తున్నది. అందుకే ఆ పేర్లు ఇప్పుడు ఏమై ఉంటావని రీసెర్చ్ లేదండి మనకి. ఇక్కడ ప్లక్ష ద్వీప, శుఖ ద్వీప ఇలాంటి ద్వీపాలు చెప్తున్నాడు. ఇక్కడ నేను ప్రతి ద్వీపం గురించి చెప్పింది చెప్పట్లేదు, చాలా వదిలే చెప్తున్నామని, ఎందుకంటే సారభూతమైన అంశం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క ద్వీపంలో నారాయణ్ని ఒక్కొక్క రూపంతో పూజ చేస్తున్నట్ట. అంటే ఒకప్పుడు భారతదేశంలో కదా భూమి యందు అన్ని చోట్ల హైందవ ధర్మమే వ్యాపించి ఉండేది, సనాతన హైందవ ధర్మం. కనుక వేదములో చెప్పిన దేవతల్ని అన్ని చోట్ల ఆరాధించారు. లేకపోతే ఇప్పుడు మత మార్పిడి చేస్తున్న మతం రోములోకి వెళ్ళి ఆక్రమించక ముందు అక్కడ మిత్రాయుధమనే సూర్యోపాసన ఉండేది. మీరు పరిశీలించండి, ఇలా వెతుకుతూ ఉంటే చాలా కనబడతాయి. మన చుట్టూ ఉన్న కాంబోజ దేశం కాంబోడియా అయింది, గాంధార దేశం కాంధార అయింది, పాకిస్తాన్ మనది కాదనే భ్రాంతి మనం అనుకుంటున్న ఒకడు మనదేగా, అవన్నీ పోయే అక్కడ ఉండేవి. ఇలా క్రమంగా అక్కడున్న అన్యులు ఆక్రమించి నశింపజేశారు. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి సంస్కృతి అవన్నీ మనవే. మనమని ఎవరు చెప్పబోయినా మన మేధావులు అనుకునే పాశ్చాత్యులు గొంతు నొక్కుతారు తెలుసుకోండి. ఇప్పుడు మాత్రం మళ్ళీ మనమని చెప్పడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు పాశ్చాత్యులే. ఇది కూడా గ్రహించవలసిన అంశం. దీన్ని బట్టి వరల్డ్ అంతా కూడా హిందూయిజం ఉండేది అని రుజువు చేసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి రచించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిశోధన కోసం చెప్తున్నాను. డాక్టర్ పిఏ ఓక్ అనేటువంటి వాడు, డాక్టర్ స్టీఫన్ నాప్ అనేటువంటి వాడు పరిశోధించి రాశారు. మీరు పరిశీలించారు, మొదటి వాడు భారతీయుడు, రెండో వాడు అమెరికన్. మీరు పరిశీలిస్తే అనేక అంశాలు తెలుస్తాయి. యువతకు స్ఫూర్తి కోసం చెప్తున్నాను. మొత్తానికి ఇక్కడ రచించినటువంటి ద్వీపాలు, ఆ ద్వీపాల్లో భగవంతుడిని ఎలా పూజించేవారు, వాడికి సంతైన మంత్రాలు చెప్తాడు ఇక్కడ. అలా చెప్తూ ఒక అద్భుతమైన ద్వీపం గురించి చెప్తున్నారు. ఏమిటో, సనాతన ధర్మం ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ప్రపంచవైపు ప్రసరింపజేసిన దేశాన్ని మాత్రం ఎందరు ఎన్ని దాడులు చేసినా ఇంకా దెబ్బతీయలేకపోతున్నారు. అదే వాళ్ళ ఆశ్చర్యం. ఆ దేశాన్ని భాగవతం పొగుడుతుంది, విష్ణు పురాణం పొగిడింది, ఆ దేశాన్ని మనము పొగుడుదాం. అంటే ఒకప్పుడు విడివిడిగా ఉన్నాయండి, తర్వాత స్వతంత్రం వచ్చే కలిపారు, ఫెడరల్ సిస్టమ్ చేశారు అనుకుంటున్నారు. కానీ ఇతరులు పాలించినప్పుడు అంగవంగ కళింగ ద్రావిడ భిన్న భిన్న నామాలతో ఉన్నప్పటికీ అందరూ కూడాను ఎక్కడున్నా భరతవర్షే భరతఖండే అనే సంకల్పం చేసేవారు. కనుక సరిహద్దులు పాలకులు ఏర్పరచుకున్నారే కానీ ప్రజలందరూ కలిసి గంగేచి యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్పి సన్ని దుక్కురు అనేవారు ఇప్పుడు అంటున్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఎదురుగా కలిసే నీళ్లు పెట్టుకుని నీ దేశంలో అక్కడ ప్రవహించే గంగ నుంచి ఇక్కడ దక్షిణాది గోదావరితో మొదలెట్టి కొస వరకు కావేరి వరకు ఒక్క కలసంలో ఆవహింపజేసుకుంటున్నాడంటే భారతీయుడికి అనాదిగా ఈ సనాతన భరత వర్షం ఒక్కటే అనే భావన గుండెలో ఉంది. కానీ దేశ సమైక్య భావం భారతీయ ఐదవ ధర్మంలో సహజంగా ఉంది. రాజకీయాల వల్ల సమైక్యత రాదు, భారతదేశంలో సహజంగా ఉంది. అదే ఇక్కడ వర్ణిస్తూ ఆ మొత్తంగా కలుపుకుని ప్రస్తుతం వెళ్ళిపోయిన కాందహారు పాకిస్తాన్ లాంటివి కూడా కలుపుకుంటే, నేపాల్ మొదలైనవి అన్నీ కలుపుకుంటే భరతవర్షం భరతఖండం. మొత్తం అన్ని వర్షముల్లోనూ భరతవర్షం గురించి ప్రస్తావన చేశారు. ఇక్కడ జంబూ ద్వీపం అనగా మొత్తం ఆసియాని మనం అనుకుంటే అందులో భరతవర్ష భరతఖండములు మన యొక్క పుణ్యభూములు. అందుకే భారతేప్యస్మిన్ వర్షే, ఒక్కసారి భరతవర్షం గురించి చెప్పేటప్పుడు మాత్రం ఇతర దేశములు వాటి గొప్పతనం చెప్తూ ఇక్కడికి వచ్చినప్పుడు సుఖయోగిందులకి పారవశ్యం వచ్చిందండి. విష్ణు పురాణంలో పరాశర మహర్షికి కూడా ఇక్కడే పారవశ్యం వస్తుంది. ఒక్కసారి ఈ దేశాన్ని తలంచుకుంటే చాలు ధన్యులమైపోవాలంటున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి దైవభక్తి దేశభక్తి కలిసి ఉంటాయి. అందుకని ఆవేశం వస్తే చాలు దేశభక్తి పొంగులు పారుతుంది, భాగవతం పక్కకు పోతుంది అని అనవద్దు. నాకు ఈ దేశభక్తి ఇచ్చిన మొదటి గురువుగారు వ్యాసుడు, రెండో గురువుగారు ఆదిశంకర భగవత్పాదులు గారు. అక్కడి నుంచి మొదలకి పెట్టి మా గురువులు సద్గురు శివానందమూర్తి గారి వరకు మా రక్తంలో దేశభక్తిని చెప్పమని చెప్పారు. దేశభక్తి లేని వాడికి సంస్కృతి మీద దైవం మీద భక్తి ఉండదు. ఇది తెలుసుకోండి, ఇక్కడ ఇది గ్రహించవలసిన అంశం. ఏమి చెప్తున్నాడు భారతదేశం ఏమిటో ఇక్కడే వర్ణిస్తున్నాడు. ఆనాటి భాగవతంలో భారతేప్యస్మిన్ వర్షే సరిచైలాస్ సంతి బహవహ, అనేక ప్రవాహాలు ఉన్నాయి, అనేక పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల పేర్లు నదుల పేర్లు వింటే పాపాలు పోతాయి కనుక ఒక్కసారి అనుకుందాం. మలయ, మంగళప్రస్థ, మైనాక, త్రికూట, వృషభ, కూటక, కోల్లక, సజ్జో, దేవగిరి, ఋష్యమూక, శ్రీశైల, వెంకట, మహీంద్ర, వారిధార, వింధ్య, సుక్తిమా, వృక్షగిరి, పారియాత్ర, ద్రోణ, చిత్రకూట, గోవర్ధన, రైవతక, కకుభ, నీలాచల,
గోకాంకః ఇంద్రకీలః కామగిరిచ అన్యే. ఇక్కడ పరిశీలిస్తే కొన్ని పేర్లు విన్నవి, కొన్ని పేర్లు విననివి. అంటే ఇప్పుడు పేర్లు మారి ఇందులో మనకి హిమపర్వత ప్రాంతాల్లో ఉన్న మైనాకాదులతో మొదలు పెట్టుకుని శ్రీశైల వెంకటాచలాదులు కూడా చెప్పారు. అంటే భరతవర్షం అంటే ఏమిటో అక్కడే సరిగద్దులు మళ్ళీ గీయక్కర్లే. అందుకే మన హిస్టరీ కోసం పురాణాలను పరిశీలించలేదు. ఇప్పటికీ పండితులైన వారికి కూడా పురాణాల మీద చిన్న చూపండి. వేదము వేదాంతం చదివిన వాళ్ళు కూడా ఏ పురాణాలు ఏంటి అంటారు. కానీ అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే పురాణం చదివిన వాడికి వేదం అర్థం కాదు అని చెప్పారు. పురాణం చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని వెళితే వేదమాత భయపడుతుంది. వివేద్య అల్పశ్రుతాత్ వేదో మామయ్య ప్రకటిస్తున్నారు. కానీ పురాణ జ్ఞానం అత్యంత క్లిష్టమైనది. అది ఇక్కడ వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశం పేరు భారతదేశం. ఇప్పటివరకు పర్వతాల పేర్లు చెప్పారు కదా, నదీమతల్లుల పేర్లు చెప్తున్నారండి. అది ఇతర దేశాల్లో స్వచ్ఛమైన జలాలు ప్రవహించవచ్చు కానీ పాపనాశంకరమైన పవిత్ర దివ్య జలాలు భారతదేశంలోనే ప్రవహిస్తాయి. భారతదేశంలో ప్రతి అణువు క్షేత్రం, ప్రతి నీటి కణము తీర్థం. అందుకే కొన్ని దశాబ్దాల నుంచి ఈ దేశంలో ఎక్కడ మాట్లాడుతున్నా ఒక మాట చెప్తూ వస్తూ ఉన్నాం. అదొక అలవాటైపోయింది. ఋషుల వల్ల ప్రేరణగా వచ్చిన ఒకనొక వాక్యం ఈ గుండెలోతుల్లోంచి వచ్చింది. అది ఈ వివి వినడం అలవాటైన వాళ్ళకి నేను గుర్తు చేయక్కర్లేదు. కానీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసిన తప్పేం లేదు. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భావం మన దేశమే చెప్తోంది. కానీ ప్రపంచమంతా కుటుంబమే కదా, ఒక ఇల్లు. ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. కానీ ఇంటికంతటికి దివ్యత్వం ఇచ్చే దేవుడి గది కూడా ఉంటుంది. కానీ ప్రపంచం ఇక ఇల్లు అయితే భారతదేశం దేవుడి గది తెలుసుకోండి. ఇది ఆధ్యాత్మికత ఇక్కడ ఉన్నది. ఇది మనం సుమారు 20 ఏళ్ల పైనుంచి మాట చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. దాన్ని ఒక్కసారి ఇక్కడ స్మరిస్తే చాలు. ఇక్కడ అలాంటి దివ్య దేశంలో ప్రవహిస్తున్న నదులు చంద్రవస, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శక్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమారథి, గోదావరి, నిర్భింజ, పయోష్ణి, తాపీ, రేవా, సురస, నర్మదా, చర్మణ్వతి, సింధురంధ, స్తోణచ్చ నదు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రుస్, చంద్రభాగ, మరుద్వృద, వితస్తి, అసిక్ని, విశ్వేతి, మహానద్య. తెలుసుకోవాల్సింది కనుక ద్రవిడ దేశం ఉత్తర దేశం కాదు, అంతా కలిసి భారతదేశం. అంతా ఒకటే నాగరికత. అస్మిన్నేవ వర్షే. ఇలాంటి ఈ భూమి ఎంత గొప్పది అంటే అనేక జన్మల పుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భూమి ఎత్తు పుడతారు. తరించడానికి యోగం ఉన్న వాళ్ళు ఈ భూమి ఎత్తు పుడతారు. అందుకే స్వర్గాల్లో ఉన్న దేవతలు భారతదేశానికి దండం పెడుతూ ఇలా అంటారు అంటున్నారు సుభజీవంతుడు. వాళ్ళు ఏమంటున్నారో మనం తెలుసుకోవాలి. నిజానికి చెప్పాలంటే మొట్టమొదటి భారత జాతీయ గీతాన్ని రచించిన వ్యాసదేవుడు కదా, ది ఫస్ట్ నేషనల్ యాంథమ్. స్వతంత్రత రాకముందు కాదు, సృష్టి యందు దేశములు ఏర్పడినప్పుడే చెప్పవచ్చు. అంతేకాదు హిస్టరీలో మీరు వెతికినా మొట్టమొదటి జాతీయ గీతం ఇదే. భారతదేశ ఔన్నత్యం చెప్తున్న గీతం ఇదే. ఎవడేది చదివినా చదవనీయండి. ఆఖరికి పాశ్చాత్య ప్రభువుని మెచ్చుకుంటూ రచించినటువంటి ఒకనొక పాట మనం దేశభక్తి గీతంగా నెత్తికెత్తుకుంటున్న రోజులో ఉన్నాం. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఎక్కువ అనకూడదు, నాకు నా దేశంపై గౌరవం ఉంది కనుక. గ్రహించిన వాళ్ళు గ్రహించినంత అసలైన దేశభక్తి గీతం మొదలవుతుంది. పైగా ఈ దేశంలో ఉన్న వాళ్ళు చేసిన గీతం కాదు, ప్రతి దేశంలో ఆ దేశం వాళ్ళు దేశాన్ని పొగుడతారు. స్వర్గంలో ఉన్న దేవతలు నా దేశాన్ని పొగిడేరు. అది నాది ఏమని పొగుడుతున్నారంటే, అహో అమీషాం కిమ కారి శోభనం, ప్రసన్న యేషాం స్విదుత స్వయం హరిగి, ఏ జన్మ లబ్ధం ఋషు భారతాజిరే, ముకుంద సేవోపైకం స్పృహాహిన. ఆహా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారయ్యా. అసలు విష్ణువుకి కొంత పక్షపాతం ఈ దేశం వాళ్ళ మీద ఉంది. లేకపోతే ఇక్కడే అవతరిస్తాడా ఆయన? ఇన్ని చోట్లలో అవతరించారు. ఇక్కడ ఆయన అవతరింపజేసుకోగలిగిన ఋషులు, తపశ్శక్తి ఈ దేశంలో ఉన్నది. ఈ భారత ప్రాంగణములో, భారతాజిరే, ఈ భారత ప్రాంగణంలో పుట్టిన వారు ధన్యులు. ఇక్కడ పుట్టిన వారికి ఋషి ఋషులు వారి అనుగ్రహం లభిస్తున్నది. శ్రీహరి మోక్షం ఇస్తున్నాడు, ఇంకేం కావాలి. కనుక ఇది మోక్ష భూమి, ఇది తెలుసుకోవాలి. అంటే ఇతర భూమి కూడా భగవంతునిది కాదా అండి? మరి అక్కడ చేస్తే సాధన ఫలించదా? అలా అనద్దు, ఫలిస్తుంది. ఎక్కడ చేసినా దేశంలో అన్ని భగవానుడివే. పంచభూతాలు ఎక్కడున్నా మనం సాధన చేసుకోవచ్చు. అయితే తేడా ఏమిటయ్యా అంటే, పచ్చి కట్టెని మండించడానికి కొంచెం కష్టపడాలి, ఎండు కట్టెని మండించడం చాలా సులభం.
పచ్చికట్టెకి మంట పెడితే కొంత వెచ్చబడి ఎప్పటికో మండుతుంది, ఎండుకట్టె వెంటనే మండుతుంది. భారతదేశం ఎండుకట్టె వంటిది, ఇక్కడ వెంటనే సాధన పరిస్తుంది తెలుసుకుంటారు. ఇక్కడ అంతకు మించి వరేమున్నది? అలాంటి పవిత్రమైనది. పైగా ఒక మాట అంటున్నారండి దేవతలు, కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భూర భారత భూజయోవరం. ఎందుకంటే స్వర్గాది లోకాలు భోగభూములు, కానీ తరించడానికి సాధన చేయడానికి కుదరదు. పోతే సర్గానికి వెళ్ళేది కానీ అక్కడ జపం చేసుకుంటానండి అంటే కుదరదు. నీకు అక్కడ చేసిన జపం ఫలించదు. మళ్ళీ భూమికి రావాలి, అందులో భారతదేశానికి రావాలి. అంటే కర్మకి యజ్ఞానికి ఇదే, యోగానికి ఇదే. ఇక్కడ నుంచి యోగం కర్మం ప్రపంచానికి నేర్పు పర్వాలేదు, అది ఈ భూమి. అందుకే ఈ స్వర్గంలో కల్పాల కాలం బ్రతికే కంటే భూమి ఎందు క్షణకాలం, అందులో భారతదేశంలో క్షణకాలం బ్రతికితే చాలయ్యా అని దేవతలు అనుకుంటారట. ఇంకేం కావాలి ఇక్కడ? ఎందుకంటే వైకుంఠ కథ దొరికేది ఈ దేశంలోనే. కనుక ఈ దేశంలో చెత్త ఉంది, చెదారం ఉంది, మనుషులు చెత్తగా ఉన్నారు అయ్యారు ఈ మధ్య కాలంలో తెలుసుకోండి. ఇక్కడ అది మనల్ని విమర్శించే పాశ్చాత్యులకు సమాధానం చెప్పండి. నువ్వు దాడి చేసి దోచుకున్నాక మేము దరిద్రులమయ్యాం, నువ్వు దోచుకోకముందు మేము చాలా బాగున్నామని చెప్పాలి ఇక్కడ. నువ్వు గుర్తుపెట్టుకోండి. మీకు తెలియాలంటే ఉదయమే చెప్పాను మైఖేల్ డానినో ఇండియన్ కల్చర్ ఇండియా ఫ్యూచర్ మీ పిల్లల చేత చదివించండి. ఇండియా అంటే అండర్ డెవలప్డ్ కంట్రీ కాదు. కనీసం 300 సంవత్సరాల క్రితం చరిత్ర తీసినా ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి, అత్యధిక జాతీయ ఆదాయం కలిగిన దేశం భారతదేశమే, తర్వాత చైనా, మిగిలిన దరిద్ర దేశాలు. మరి సంపన్న దేశాలు ఎలా అయ్యాయంటే వీడు దోచుకు తీసుకుపోయి సంపన్నులయ్యారు. ఎప్పటికీ అవే దొంగ దెబ్బతో బతుకుతున్నారండి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అవునా లేదో మీకు తెలిసిన ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనల్ని అజ్ఞానం అంటుంది ఈ స్థితిలో. వాడు గురువుని దండం పెట్టడం అలవాటైపోయింది మనకి. తెలివైన వాడు ఎవడంటే వాడే, మన ఋషులు కాదు. మన ఆయుర్వేదం పనికిరాదు, ఎందుకంటే రీసెర్చ్ జరగలేదు. అది సత్యమైన స్థిరమైన జ్ఞానానికి రీసెర్చ్ ఏంటండి? అది రీసెర్చే, ఉన్నదాన్ని రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ పదానికి అర్థాలు మారిపోతున్నాయి చూడండి. ఇక్కడ కొత్త ముందు కనిపెట్టి ప్రయోగాలు చేసి 10 ఏళ్ళు ఉన్న తరాల్ని చంపేసి 11వ తరం వచ్చినప్పుడు ఆ మందు పనికిరాదని నిషేధించడమా రీసెర్చ్? ఆలోచించండి. ఇక్కడ అప్పుడు కోరిక జనరేషన్స్ గురించి ఏమంటాం? ఇదా రీసెర్చ్, ఇదా అవి. అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ప్రాణాన్ని నిలపగలిగిన ఆయుర్వేదం భారతీయ సంస్కృతి తెలుసుకోండి. మన విజ్ఞానాన్నంతటి మతం పేరుతో పక్కకు తోసేసాం, కానీ ఇక్కడ చెప్పిన ప్రతి విజ్ఞానం భగవంతుడితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ యువత ఉన్నారు కనుక ఒక మాట చెప్పాలి. ఏమనంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ దేశంలో పుట్టిన నాగరికత, ఆ దేశంలో పుట్టిన ఆర్ట్, ఆ దేశంలో పుట్టిన సైన్స్, ఆ దేశంలో పుట్టిన కల్చర్, ఆ దేశంలో పుట్టిన నాలెడ్జ్, అన్నీ ఆ స్వభావంతో కలుస్తాయి. ఇప్పుడు ఇది ఎక్కడ అర్థం చేసుకోండి దయచేసి. ఆ ఒక దేశానికి వ్యాపారం స్వభావం అయ్యిందనుకోండి, ఆ దేశంలో పుట్టిన కళలు, ఆ దేశంలో పుట్టిన సైన్స్, ఆ దేశంలో పుట్టిన సంస్కారాలు అన్ని వ్యాపారంతో ముడిపడుతున్నాయి. వాటి ప్రతిదాన్ని డబ్బెలా చేసుకోవాలి చూసుకుంటాడు. ఒక దేశం ఆక్రమించుకునే రాజకీయాలతో ఉందనుకోండి, వాడికి అందులో వచ్చిన ప్రతి జ్ఞానం రాజకీయ కోణంలో చూస్తాడు. ఒక దేశానికి ఆధ్యాత్మిక స్వభావం అయిందనుకోండి, ఆ దేశంలో పుట్టిన ప్రతి జ్ఞానం ఆధ్యాత్మికత అనే స్వభావంతో చూస్తాడు. కనుక భారతదేశానికి ఆధ్యాత్మికత స్వభావము. కనుక ఇక్కడ జ్ఞానం లేదని కాదు, జ్ఞానం కూడా ఆధ్యాత్మికత అనే సంస్కారంతో కలిసి కనబడుతుంది. ఈ దేశం స్వభావం అది. ఎందుకంటే ఉప్పు ఉప్పగానే ఉంటుంది, పటిక బెల్లంగానే ఉంటుంది. నేను ఇతర దేశాలను అవమానించట్లేదు, నా దేశం ప్రత్యేకత చెప్తున్నాను తెలుసుకోండి. ఉప్పు గొప్పదే, పంచదార గొప్పదే కదా. కానీ పంచదార గొప్పదనుకుని ఉప్పుకి పంచదార అంటించే ప్రయత్నం చేయకండి, పంచదారకు ఉప్పును అంటించే ప్రయత్నం చేయకండి. అందుకే మీరు పాయసం చేసినప్పుడు ఉప్పు వేయకండి, పులిహోర చేసినప్పుడు బెల్లం వేయకండి, అయిపోయింది. ఇక్కడ రెండు గొప్పవే. కనుకనే ఇది స్వభావం అర్థం చేసుకోవాలి. ఆ స్వభావాన్ని కాపాడుకున్నప్పుడే ఆ దేశం తన సైన్స్ని, తన నాగరికతని డెవలప్ చేసి ప్రపంచానికి పనికొచ్చేలా చేయగలదు అని 1893లో విజన్తో చెప్పి నా దేశం కూడా నాగరికతలో, సైన్స్లో డెవలప్ అవ్వాలి, కానీ తనదైన స్వభావమైన ఆధ్యాత్మికత అనబడే హిందుత్వాన్ని పోగొట్టుకోకూడదు, అప్పుడే ఈ దేశం అగ్రదేశమవుతుందని 1893లో చేసిన స్వామి వివేకానంద యొక్క దివ్యస్మృతికి నమస్కారం చేస్తూ ఈ జాతకం చెప్తున్నారు. అది భారతదేశం గొప్పతనం ఇక్కడ చెప్తున్నారు. ప్రాప్తానృజాతిం విహయేచ జంతవో జ్ఞానక్రియా ద్రవ్య కలాప సంహృతాం నవయ్యతే రన్న పునర్భవాయతే భూయౌ అనోక వనౌక ఇవయాంతి బంధనం. ఆహా, ఈ మనుష్య దేహం పొంది కూడా మోక్షం పొందడానికి అనువైనటువంటిది భారతదేశం.
ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పుట్టి కూడా ఎవడు ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించడో వాడు వ్యర్థుడు. ఒకడు గంగ దాకా వెళ్ళి నేను స్నానం చేయలేదండి అంత పొల్యూషన్ అన్నాడు అంటే వాడు పరమ పాపత్తుడు అనమాట. అక్కడ దాకా వెళ్ళి కూడా గంగా స్నానం చేసే యోగం లేదు ఇవాడికి. అలాగే దేశంలో పుట్టి కూడా ఎవడు ఆత్మజ్ఞానం పొందడానికి సహ ప్రయత్నించాడో, ఎందుకంటే అన్ని విద్యలు బ్రహ్మ విద్య వైపు పర్యవసిస్తాయని చెప్పిన దేశం మనం తెలుసుకోండి. ఏ విద్యని తృణీకరించలేదు, ఆ విద్యను తుదముట్టా నువ్వు తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య వైపు వెళుతుంది అన్నాడు. ఇక్కడ మధ్యలో ఆగిపోయి కడుపు నింపుకునే వాళ్ళు వేరు, దాని పారం చూస్తాను పెడితే మాత్రం బ్రహ్మ విద్య వైపు పడుతుంది. అందుకే సర్వ విద్యల్ని గౌరవిస్తాం, సర్వ విద్యల పరమార్థం బ్రహ్మ విద్యని చెప్తాం, అదే భారతదేశం. అలాగా ఈ దేశాన్ని కీర్తిస్తున్న ఋషులు యజ్జత్ర న స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సుక్తస్య కృతస్య శోభనం తేనాజనాభే స్మృతిమజ్జన్మనస్యాత్ వర్షే హరియత్ భజతాం శం తనోతి. ఈ మాటకు అర్థం ఏంటంటే ఏవో పుణ్యాలు చేశాం కానీ స్వర్గానికి వచ్చాం. ఇవి అంటున్నారు ఎవరు దేవతలు మర్చిపోకండి. ఏవో పుణ్యాలు చేశాం కానీ స్వర్గానికి వచ్చాం, ఆ పుణ్యం అయిపోతుంది, మళ్ళీ పుట్టాలి. ఆ పుట్టేటప్పుడు ఇంకా మనకి పుణ్యాలు మిగిలి ఉంటే భారతదేశంలోనే పుట్టాలి అని దేవతలు ఎప్పుడు ఆ స్వర్గంలో అనుకుంటూ ఉంటారు అని సుఖయోగిందుడు చెప్తూ ఉన్నారయ్యా. ఇలా ఎన్ని ద్వీపాల గురించి చెప్పినా భరతవర్షే భరతఖండేన మన దేశం గురించే మనం చెప్పుకోవాలి, మిగిలిన చెప్పకూడదని కాదు, సమయం లేదు. అయితే ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క దైవం కదా, భరతవర్షానికి నారాయణుడు ఏ రూపంతో అనుగ్రహిస్తున్నాడో ఒక్కసారి తెలుసుకుంటే ఆయన్ని రోజూ తలంచుకోండి.